ఏం బాగారో ఇచ్చి పుచ్చుకోవడం గురించి మాట్లాడుకోవడం పూర్తయింది. ఇంకే ఉంది, వచ్చే శుక్రవారం ఆ వాడు మీ అల్లుడు అయిపోతాడు. మేము వస్తాం. మంచిది. ఏమదినా ఏమంటావు? తాత అబ్బాయికి ఒకే కూతురుగా అన్ని సవ్యంగానే జరుగుతాయి. సరే సుబ్బారాయుడు, వాళ్ళు పంపి తొందరగా రా, చాలా పనులు ఉన్నాయి. వెళ్ళు. ఏంటమ్మా ఇది? పెళ్ళికి దాన్ని ముహూర్తం పెట్టించారు మాణిక్యం. వచ్చే శుక్రవారమే పెళ్ళి. ఏం కంగారు పడకండి అమ్మాయి గారు, శంకర్ గారు ఉత్తరం రాశారు, ఆయనకి సినిమాలో పాడడానికి ఛాన్స్ వచ్చిందంట. రేపు పొద్దున రా, తల మాసింది. వచ్చే శుక్రవారం మన గౌరి పెళ్లిరా, నీకు పంచల్సా పెడతానులే. అల్లుడికి దుబాయ్లో ఉద్యోగం, నెలకు 2000 రూపాయలు జీతం, కార్యమైన 2 రోజుల్లో పిల్లని దుబాయ్ తీసుకెళ్లిపోతాడు. యావైనాయ్య గారు గౌరవ మనసు తెలుసుకోవాలి కదా, మేనర్కు ఉండగా. ఏమిట్రా పెద్ద కబుర్లు చెప్తున్నావు? ఈ అబ్బాయికి ఏం లోటు వచ్చింది? చేతినిండా సంపాదిస్తున్నాడు, కంటికి నదరగా ఉన్నాడు. రే, మా అమ్మాయిని ఎవరికి ఇవ్వాలో నాకు తెలిసిపోరా? మనిషికి డబ్బు ఒకటి ఉంటే చాలదండి. నాకే నీతులు చెప్పడానికి వచ్చావరా? పోయి చలపతి గంట పంపించు, ఇంటికి సున్నమయ్యాలి. బూజు పట్టింది ఇల్లు కాదని మీ మనసు, ముందు దాని సున్నమయించండి. ఈ పెళ్లి అట్ట జరుగుతుంది, నేను చూస్తాను. వచ్చే శుక్రవారమే పెళ్లి నిశ్చయించాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను బతికితే నీతోనే బతుకుతాను బావా. బుధవారం రాత్రి ఎవరికీ తెలియకుండా మద్రాసు బయలుదేరుస్తున్నాను. నాకు పట్టణం తెలీదు, నా కోసం బస్ స్టాండ్కి వస్తావుగా. నీ గౌరీ